హీరో బాలకృష్ణ డబుల్ యాక్షన్ రోల్ను విజయవంతంగా పోషిస్తున్న విషయం తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. అదేనండి, అటు సినిమాల్లో హీరోగా విలన్ భరతం పడుతున్నాడు బాలయ్య. మరోవైపు రాజకీయ రంగంలోనూ ప్రజాప్రతినిధిగా ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఇందుపురం ఎమ్మెల్యేగా 2014 గెలిచిన బాలకృష్ణ ప్రజాసేవతో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నారు. రాజకీయ రంగంలో దూసుకుపోతూనే మరోవైపు సినిమాల్లో తన సత్తా చాటుతూనే ఉన్నాడు. బాలకృష్ణ అటు రాజకీయం, ఇటు సినిమా రంగంలో ద్విపాత్రాభినయం చేస్తూనే అలరిస్తున్నారు. రెండు రంగాల్లో పులిబిజీగా ఉన్న బాలకృష్ణ సినిమాల్లోనే యాక్షన్ చేయబోతున్నాడు. అదేనండి, బోయపాటి సినీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ను బోయపాటి సినీ పూర్తి చేసినట్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రచారం జరుగుతుంది. ఇరువురి కాంబినేషన్లు వస్తున్న ఈ సినిమాపై బాలయ్య అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉండే బోయపాటి సీను ఇంతకుముందు బాలయ్యకు ఒక కథ చూపిస్తే దాన్ని మార్పు చేయాలని సూచించినట్లు తెలిసింది. బాలయ్య సూచన ప్రకారం బోయపాటి స్క్రిప్ట్ మార్చుకోగా బాలయ్య దాన్ని ఓకే చెప్పినట్లు తెలిసింది. జూన్లో మొదలు పెట్టాలనుకున్న ఈ సినిమా షూటింగ్ను అక్టోబర్ మాసంలో ప్రారంభించేందుకు సలహాలు చేస్తున్నారు. ముందు అనుకున్న ప్రకారం 60 కోట్ల బడ్జెట్తో సినిమా తీద్దామని ప్లాన్ చేస్తే బాలయ్య అడ్డుకున్నట్లే సినీ వర్గాలు బోగస్. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో 40 కోట్ల బడ్జెట్కు కుదించినట్లు తెలిసింది. ఏదేమైనా బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వస్తున్న 3 చిత్రం ఇది. హ్యాట్రిక్ కొట్టి హిట్ కొట్టాలని బాలయ్య అభిమానులు కూడా కోరుకుంటున్నారు.